తింటాడంటే మడతా పంపరగిలిపోద చుమ్మా ఇచ్చాడంటే చిరుతా చిన్న మీ వస్తావా సంగతే సోతావా ఎరదార హాసం ఎల్లదాటింది నీ మెరుపుల ఆ భాష అంటే తరహాసం నాకే అర్థం కావట్లేదు ఇంకా జనానికి ఏమర్థం అవుతుంది జనానికి అర్థం అవుతుంది గురుజీ నోర్మల్ ఏ సెటర్లు వేస్తున్నావండి ముద్ద బంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను చుట్టి కంతలా నడిచి వచ్చే చిటమా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా ఎప్పుడు ఇస్తావు బే సండే ఇచ్చేస్తా కాంత గేమ్స్ ఆడకు శాలిటీ లేచిపోతాయి సినిమాల్లో పనికి వస్తానంటావా డౌట్ లేదు చిరంజీవి తర్వాత నేనేనంటావా గ్యారంటీ అయితే వెళ్ళిపో నువ్వేం ప్రాబ్లం కూర్చోరా బాబు కూర్చోరా ఆర్కెస్ట్రా గురించి మాట్లాడుతున్నారా బుక్ చేశాను నువ్వు క్యాన్సిల్ చేయండి నువ్వు దేనికిరా నువ్వు క్యాన్సిల్ చేసి చెప్తాను నేను ఫేమస్ ఆర్కెస్ట్రా మాట్లాడదా హడగరా బాబు నువ్వు ఒకరే నన్ను అడగకుండా అన్ని ఏం చెప్పద్దు ఫీల్ అయిపోతా ముద్దు పెట్టమని తప్పులాగా పిచ్చా నీకు ఏంటి మ్యాడ్ ఫెల్ పక్కకి పో ఊర్లో విశేషాలు ఊరు మొత్తం చెడిపోయిందా ఏమైందిరా మొన్నటికి మొన్న ముగ్గురు పిల్లల్ని కలిపి కొట్టారా నువ్వు కలిపింది సుశీల ముగ్గురిని సుబ్బారావు పిల్లల్ని ఒక్కటి మంచిదిన్న తింటావా ఏంట్రా అది గుల్లగుల్ల జామ్ ఏంటి గుల్లగుల్ల జామ్ ఏంట్రా గుల్లగుల్ల జామ్ గుల్లగుల్ల జామ్ ఏంట్రా గుల్లగుల్ల జామ్ ఏంటి గుల్లగుల్ల జామ్ తెలుదా తెలీదు తీయ తీయగా రసం పోస్తారు ఒక్క లడ్డేస్తారు నాకు కుంట తినాలే అది గుల్లగుల్ల జామ్ కా నువ్వు అనుకున్నట్టు నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మ నాన్న పేర్లు కూడా నాకు తెలివి తెలుసా అనవసరంగా నువ్వు మా అమ్మ పేరేంటి మీ అమ్మ మీ అమ్మ పేరు నాన్నతోనే బయటకు రావట్లేదు అది గురుగారు ట్రాక్ బయట లేడీస్ ని పంపించేస్తే పని అయిపోద్ది లేట్ అవుతుందని ఏం డబ్బులు తీసుకోవట్లేదా ఊరిక పడుతున్నారా అయినా వాళ్ళకి ఫేవరెట్ వస్తే నన్ను అడగలగండి నీ రికమెండేషన్ మళ్ళీ ఫేవర్ అడిగితే మీరు వాళ్ళని ఏమడుగుతారో వాళ్ళకి తెలుసండి రాంబాబు రేపు మా ఇంట్లో గౌరీ వ్రతం రావాలి అరే పనికి మాలోడా మొగుడు బాగుండాలని చెప్పి పెళ్ళాలు చేస్తారా గౌరీ వ్రతం ఇంకా నువ్వు ఎక్కడున్నావు రాంబాబు మొన్న తిత్లి తుఫాన్ వచ్చినప్పుడు మన ఆస్తులతో పాటు మన ఆచారాలు కూడా కొట్టుపోయాయి న్యూస్ పేపర్ ఇదే రాలేదా కళ్ళు తెరగానే చూస్తావని స్నానం చేసి చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని పావుగంట నుంచి నీ పక్కనే కూర్చున్నాను నన్ను పట్టించుకోకుండా న్యూస్ పేపర్ అడుగుతున్నావా పెళ్లి చేసుకుంటే ఈ పడుద్దనే పెళ్లి చేసుకుంటా ఈ డైలాగ్స్ ఎవరి గురించి నీ గురించేనండి ఆహా అందరూ నీకు సుందరాంగుల్లాగానే కనబడతారు నేను ఒక్కడే బడుదేలా కనబడతాను అన్నమాట అంత ముద్దొస్తానా ఇంకేమేమి అనుకున్నానో చెప్పనా వద్దు స్పందించిన ఈ ప్రియలయలో శృతి కలిసి ఆత్మజుడు ఇంద్రజిత్తు సంధించిన ఒక్క బాణానికే మూర్ఛపోయిన పెద్ద మనిషివి నీవా మాకు ప్రాణభిక్ష పెట్టేది ఏ రావణుడంటే ఏమనుకుంటివి కైలాసాన్నే కుదిపి ఆ శివుణ్ణే వశం చేసుకున్న పరమశివ భక్తుడు ఈ రావణుడు సమస్త దేవదాన యక్ష కిన్నెర కింపురుషులను జయించిన విశ్వవిఖ్యాత రివీర సార్వభౌముడను అణు అణువు స్వర్ణ శోభితమై విరాజిల్లుతున్న ఈ లంకా ద్వీపానికి చక్రవర్తి దశకంఠుడు ఈ లంకేశ్వరుడు పైన ఏదో మడ్ర జరిగినట్లేదు ఆకాశంలో సూర్యుడు నెత్తురు గడ్డలా లేడు అద్భుతం సార్ మడిసన్నా కాసంత కళాకోసం ఉండాలయ్యా ఉత్తినే తింతొంగుంటే మడిసికి గొడ్డుకి నామకే కిస్కా తేరా కిస్కా अबे तेरा
महाराज को थोड़ा कम सुनता दिखा। किसका? तेरा नाम क्या है? मेरा नाम ही किसका है? और लो, एनी बॉल सुनते క్రికెట్ ఓవర్ లో ఎన్ని బాల్స్ ఉంటాయని అడుగుతున్నావు? ఫోర్ ఫెలో సిక్స్ బాల్స్ రా ఒకటే. అదేంటి ఒకే బాల్ ఆరు సార్లు ఎత్తారు. అక్క అందరు అబ్బాయిలకి వాళ్ళ రెండో అమ్మ వాళ్ళ పిల్లమైతే నాకు మాత్రం నా రెండో అమ్మవి నువ్వే అక్క. అక్క అనే పిలుపులో నా అమ్మ ఉందిరా, అక్క తోడబుట్టలేని జన్మ తండుగేనురా. నేను ఇక్కడికి రావడం లేట్ అయినా ఈ సంగతి నాకు తెలియకపోయినా నేను నా పరిస్థితుల్లో చూసి ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది తెలుసా? అది శోభనం రాత్రి బయట ఉరుములు మెరుపులు పడపడపడపడి అమ్మాయి భయపడ్డ భయపడ్డ అమ్మాయిని మనం ఏం చేస్తాం? వదిలేస్తాం. రెండో రోజు తలుపు పటాపట పటాపట, రెండో రోజు అమ్మాయి కంగారు పడ్డ కంగారు పడ్డ అమ్మాయిని మనం ఏం చేయలేం కదా. నీ మంగళవారం మాట్లాడి పడుకో. మీరు ఈ టైంలో మీతో కాస్త పనుండి. నేను ఆ టైప్ కదండి. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఏంటి, లవ్ మ్యారేజ్ అంటే ఏంటమ్మా? ఇప్పుడు మనం ఒక గడ్డి మామ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పాము కాటేసింది అనుకో, అది అరేంజ్డ్ మ్యారేజ్. డైరెక్ట్ గా మనమే పుట్ట దగ్గరికి వెళ్ళి కాటేయించుకున్నాం అనుకో, అది లవ్ మ్యారేజ్. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను, బ్రతికినంత కాలం ఏం బ్రతుకురా వీళ్ళది అని నలుగురు అనుకోవడం కంటే చచ్చిపోయిన తర్వాత ఏం బ్రతికెర్రా వీళ్ళు అని అదే నలుగురు అనుకునేలా ట్రై చేయండి బాబాయ్. ఈ జన్మకు అర్థం మనసులు భయాలన్నీ మరిచిపో, మగతలు మరోలోకం తెరుచుకో, కలలతో ఉషాతీర. నాది నాది అనుకున్నది నీది కాదురా, నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా. నాది నాది అనుకున్నది నీది కాదురా నీవు. అమ్మాయిలు ఎప్పుడు కూడా నవ్వుతూ నవ్విస్తూ ఉంటారండి. నీకు ఇదే డౌట్ వచ్చిందిరా దేవుని అడిగే, అమ్మాయిలు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తుంటారు, పిల్లలు ఎందుకు కోపంగా ఉంటారు అని అడిగే. అరే అమ్మాయిలను నేను సృష్టిస్తాను, పిల్లల్ని మీరు తయారు చేసుకుంటారా అన్నాడు. మందు తీసుకొచ్చేవారికి లేట్ అయిందిరా. నేను తీసుకొచ్చారా? ఏదో న్యూస్ చెప్తానో కదా, గుడ్ న్యూస్ ఏమంటదని మంది తీసుకొచ్చా. చూసారా ఓ బ్యాడ్ న్యూస్ అయితే? అప్పుడు కూడా మందే కదా తాగేది. సునీత గారు, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? పోలేండి, నేనే మిమ్మల్ని చేసుకుంటాను. శంకర్ ఇలా చెయ్యి కలిపే నీ బాబు గొయ్యిలో పడుకున్నాడు. గుడైపోయిందిరా, లేకపోతే పోనీ నీ ఊరి నడిబొట్టులో చూసుకుందామా? ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే. హలో కౌన్ రే తూ? ఇంటి యజమాని బోల్తా హే. మీది సీంది జల్దీ పంపిస్తుంది, లేకపోతే లాసు ఉంది. ఎంత లాసు? లక్ష లక్ష రూపీస్. గడ లక్షలు ఉండవు కదా. మీకు సమజ్ అవుతుందని గట్లా చెప్పిందే. బాడీలో బ్లడ్ ఎక్కువగా ఉంది, ఏం తాగుతున్నావు అని అడిగారు డాక్టర్ గారు. చెప్పకపోయావా రోజు మా ఆయన రక్తం తాగుతున్నానని? క్షమించండి మహారాజా. అంటే వచ్చే దారిలో ఒక పెద్ద పులి వచ్చిందండి, ఎదురుగా నేను, అటుపక్క మళ్ళీ పులి, ఎదురుగా నేను. ఆ పులి నా మొహంలో మొహం పెట్టి మియా వందండి, మియా వందండి. నువ్వు కనకుంటే లోకం పరిచయమౌనా, నువ్వు లేకుంటే నాకెక్కడిది చిరునామా.
నీ పేరొక జపమైనది, నీ ప్రేమొక తపమైనది, నీ ధ్యాన నివరమైనది, ఎన్నాళ్ళైనా ఉంది లేక ఉన్నది నీవే, ఉన్నా కూడా లేనిది నేనే. ఆ గొడుగు ఎందుకండి? సడన్ గా వర్షం వస్తే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త. ఓహో, బ్యాగ్ లో క్యాష్ ఉందా? రెయిన్ కోట్ హ్యాట్. గాలిచ్చి గుడిగెగిరిపోతే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త. చీకటిలో నిసిరాతిరిలో నీ నీడ కూడా నేను వదలును. కోస్తా కుర్రోడ్ని, తెలంగాణ చిన్నోడ్ని, రాయలసీమ ముద్దు బిడ్డ. నువ్వు అంటే నేను యూర్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ కరెక్ట్? కరెక్ట్. దెన్ వాట్ ఇస్ దిస్? వై ఆర్ యు సెడ్యూస్ ద చిల్డ్రన్? సర్ ఎక్స్క్యూజ్ మీ సర్, ఏ ఫర్ యాపిల్? ఓకే, వై ఆర్ యు సేయింగ్ ఏ ఫర్ ఆర్మ్ పుట్ ఇట్ అరౌండ్ మీ? వై ఆర్ యు సేయింగ్ దట్ వన్? హూ టోల్డ్ యు దట్ ఐ సే లైక్ వేరింగ్ ఎ సారీ, షోయింగ్ ఎ టమ్మి, బికమింగ్ ఎ యమ్మి? డ్రెస్ బాగుంది, ఎక్కడ కుట్టించారు? టైలర్ షాప్ లో. అందరూ అక్కడే కుట్టిస్తారు. నీ వయసు ఎంత? అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్. ఓహో, ఇంటర్ అడ్రస్ అక్కడికి వచ్చి కనుక్కుంటాను. అంత నోరు తెరవక ఫ్లైట్ దూరిపోతుంది.